నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్టీవీ స్పెషల్ డిస్కషన్. హర్యానాలో అక్టోబర్ 5న అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అక్టోబర్ 8న ఫలితాలు వెలువడబోతున్నాయి. అయితే ఇప్పుడు అక్కడ రాజకీయాలు రసవత్రంగా మారుతున్నాయి. బీజేపీ తన తొలి జాబితాను, అభ్యర్థుల జాబితాను ప్రకటించింది 67 మందితో. అయితే ఈ అభ్యర్థుల జాబితా ప్రకటించిన తర్వాత బీజేపీలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడ్డాయి. ఒక ఎమ్మెల్యే, ఇద్దరు మంత్రులు కూడా పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఇంకా చాలామంది, మరొక ఇద్దరు ముగ్గురైనా కూడా కాంగ్రెస్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. దీంతో పాటు లేటెస్ట్ ఇంకో డెవలప్మెంట్ ఏంటంటే, రెజ్యులర్లు బజరంగ్ పునియా, వినేష్ ఫోగట్ వీళ్ళు రాహుల్ గాంధీని కలిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ తాజా రాజకీయ పరిణామాలతో హర్యానాలో ఏ విధంగా ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉంది, ఏ పార్టీకి ఎడ్జ్ ఉంది, ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఏ పార్టీకి విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అనేటువంటి చర్చ జరుగుతోంది. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్, అలాగే రాజకీయ విశ్లేషకులు సురేష్ కొచ్చిటిల్ గారు ఉన్నారు. సురేష్ గారు నమస్కారం. నమస్తే. హర్యానాలో చాలా హాట్గా కనిపిస్తోంది, బీజేపీ స్ట్రగుల్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. ఈ సామాజిక సమీకరణాలను బ్యాలెన్స్ చేసే ప్రయత్నంలో ఈ 67 ఓట్లో 13 దళిత్కి కేటాయించినట్టున్నారు, 14 ఓబీసీకి కేటాయించారు. బట్ సిట్టింగ్లకి 9 మంది మోడీ చేయి చూపించారు. ఎలా చూస్తారు మీ ఇనీషియల్ రిమార్క్స్ అంటే? బీజేపీ ఈసారి అక్కడ ఎలక్షన్ గెలవదండి, అది చాలా క్లియర్. మెజారిటీ రాదు, ది మైట్ పర్ఫామ్ బెటర్. గవర్నమెంట్ ఫామ్ చేయదు, గవర్నమెంట్ ఫామ్ చేయలేరు. అది ఫామ్ ఎప్పుడు చేస్తారంటే, కాంగ్రెస్ కొట్టుకొని ఇద్దరు, కాంగ్రెస్లో ఇద్దరున్న ఫ్యాక్షన్స్ ఉన్నారు అక్కడ, ఆ ఫ్యాక్షన్స్ కొట్టుకుంటే వాళ్ళు డ్యామేజ్ చేస్తే బీజేపీకి డెఫినెట్ మెజారిటీ వస్తుంది. బీజేపీ ఆన్ ఇట్స్ ఓన్ మెజారిటీ రావడం ఖాయం కాదు అని నేను ఎందుకు చెప్తున్నా అంటే, రీజన్స్ ఉన్నాయి దానికి. ఒకటి, లాస్ట్ టైం జేజేపీతో ఒక టైప్ వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళు బీజేపీకి పోయినసారి వచ్చింది 40 సీట్లు, జేజేపీకి 10 సీట్లు. దాని తర్వాత కొంతమంది ఇండిపెండెంట్ సపోర్ట్ చేశారు, 90 సీట్లో వీళ్ళకే 50 సీట్లు వచ్చింది. కాంగ్రెస్కి 30 వచ్చినాయి లాస్ట్ టైం. సో బీజేపీకి కాంగ్రెస్కి తేడా 10 సీట్లు. ఈసారి జేజేపీ ఆన్ ఇట్స్ ఓన్ గెలుస్తారా అంటే లేదు, వాళ్ళు గెలవలేరు. ఐఎన్ఎల్డీ చాలా వీక్ అయిపోయింది, వాళ్ళకు ఒక సీట్ ఉండే లాస్ట్ టైం. కానీ పోయిన లోక్సభ చూస్తే మీరు, ఇప్పుడే జరిగిన లోక్సభ ఎలక్షన్ 2024లో బీజేపీకి 10 స్థానాలు ఉండే అక్కడ లోక్సభ, 2019 ఎలక్షన్లో. దాంట్లో 5 ఓడిపోయారు, 5 గెలిచారు. కాంగ్రెస్ ఏమో 5 గెలిచారు, 10 పోటీ చేశారు, 5 గెలిచారు అన్నమాట, 9 పోటీ చేశారు. ఒకటి ఆమ్ ఆద్మీ పార్టీతో టైప్ పెట్టుకున్నారు, ఆమ్ ఆద్మీ పార్టీ గెలవలేదు సీట్. సో ఆ పర్ఫార్మెన్స్ చూస్తే 50-50. కానీ అప్పటి నుంచి ఇప్పటికి చాలా మార్పులు వచ్చినాయి. బేసిక్లీ అక్కడ మనోహర్ లాల్ ఖట్టర్ గారిని తీసేసిన తర్వాత, ఆయన ముఖ్యమంత్రి పదవిని తీసేసిన తర్వాత ఒక రెబిలియన్ బీజేపీలో వచ్చింది. బీజేపీ కాకుండా మిగతా జేజేపీ పార్టీ నుంచి, అలయన్స్ నుంచి వాకౌట్ చేసింది. కానీ ఆ డ్యామేజ్ జేజేపీ ఓట్లు బీజేపీకి వచ్చినాయి, బీజేపీ ఓట్లు జేజేపీకి వచ్చినాయి లాస్ట్ టైం, అది చూడాల్సింది మనం. నా అంచనా ప్రకారం బీజేపీ ఓట్స్ జేజేపీకి వెళ్ళింది, అది కరెక్టే. కానీ కాంగ్రెస్ ప్రాబ్లం ఏంటంటే, కాంగ్రెస్లో కూడా ఫ్యాక్షన్స్ ఉన్నాయి. హూడా ఫ్యాక్షన్ ఉంది, సెల్జా ఫ్యాక్షన్ ఉంది, చాలా ఫ్యాక్షన్స్ ఉన్నాయి అక్కడ. వీళ్ళందరూ కొట్టుకుంటున్నారు. కాంగ్రెస్ ఈజీగా గెలుస్తుండే యాక్చువల్లీ, కానీ ఇప్పుడు ఎట్లయిపోయిందంటే వాళ్ళే వాళ్ళు కొట్టుకుంటు వాళ్ళు పోతున్నారు. ఇప్పుడు లిస్ట్ ఇంకా అనౌన్స్ చేయలేదు, లిస్ట్ అనౌన్స్ చేసిన తర్వాత నిజం కలర్ బయటకు వస్తుంది. బీజేపీలో మీరు చెప్పినట్లు కొంతమంది మినిస్టర్లు పోయారు, ఒక ఎమ్మెల్యే వెళ్ళాడని, అది యాంటిసిపేటెడ్. ఎందుకంటే 25 మంది అక్కడ డ్రాప్ చేశారు వాళ్ళు క్యాండిడేట్స్. ఆ డ్రాప్ చేస్తే డ్రాప్ చేసిన వాళ్ళు పార్టీలో ఉండరు, వాళ్ళు వెళ్ళిపోతారు. అక్కడ టికెట్ దొరుకుతుందేమో చూస్తారు, కానీ టికెట్ దొరకకపోతే కూడా అక్కడ వెళ్ళిపోతారు కావాలని చెప్పేసి, భయపడిపించడానికి. మాకు టికెట్ ఇవ్వకపోతే మళ్ళీ ఇంకా టైం ఉంది కదా, మాకు ఇవ్వచ్చు కదా బీ ఫామ్ అని చెప్పేసి. కానీ బీజేపీకి టోటల్ ఆప్షన్ చూస్తే ఇప్పుడు బీజేపీ ఆన్ ఇట్స్ ఓన్ కాంటెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు 90 సీట్లు 60 రిలీజ్ చేశారనుకుంటారు లిస్ట్. 67లో బీజేపీకి ఎందుకు 67, ఎందుకు 90 పెట్టలేదు మొత్తం, అక్కడ తెలిసిపోతుంది. అంటే ఆల్మోస్ట్ 23 సీట్లు ఇంకా రావాల్సింది లిస్ట్లో. 23 సీట్ల కూడా బీజేపీ ఇంకా లిస్ట్ క్యాండిడేట్స్ని ఎవాల్యుయేట్ చేస్తున్నారు. యాంటీ ఇన్కమెన్సీ ఒక ఫ్యాక్టర్ ఉంది అక్కడ, చాలా పెద్ద ఫ్యాక్టర్ యాంటీ ఇన్కమెన్సీ. కానీ దానికన్నా పెద్ద ఫ్యాక్టర్స్ చాలా అక్కడ ఉన్నాయి. ఒకటి ఫార్మర్స్ ఇష్యూ, మనకు అందరికి తెలుసు పంజాబ్ నుంచి మొదలైన గొడవ హర్యానాకు వచ్చింది. హర్యానాలో కాంగ్రెస్ వాళ్ళు వచ్చి దాన్ని స్పాన్సర్ చేశారు, దాని గొడవ చేశారు, దాని ఇంపాక్ట్ ఉంది. కానీ అది ఉండి కూడా పోయిన ఎలక్షన్లో బీజేపీ 5 సీట్లు గెలిచారు లోక్సభ, అంటే 24 ఎలక్షన్లో 50%. ఇంత అజిటేషన్ ఉన్నా కూడా నెక్స్ట్ అగ్నివీర్ స్కీమ్, అది రాహుల్ గాంధీ మళ్ళీ దాన్ని తీర్పట్టుకున్నాడు. హర్యానాలో ఆర్మీ అంటే ఒక ఉద్యోగంగా చూసుకుంటారు, ఒక ఎంప్లాయ్మెంట్, ఆర్మీ ఒక జాబ్ అని చూసుకుంటారు. ఆర్మీ సర్వీస్ కాదు వాళ్ళు చూసుకోది. వాళ్ళకి ఎస్పెషల్లీ లోవర్ లెవెల్ రిక్రూట్మెంట్లో వాళ్ళకి కావాల్సింది ఏంటి, పెన్షన్ రావాలి, పనిచేయాలి. 50 సంవత్సరాల దాకా పనిచేసిన తర్వాత పెన్షన్ వచ్చి వాళ్ళు రిలాక్స్ చేస్తారు, అది ఒక ఉండే కేటగిరీ ఇప్పుడు దాకా. దాన్ని బీజేపీ చేంజ్ చేశారు, అగ్నివీర్ స్కీమ్ తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా 50% మందికి ఉద్యోగం ఉంటుంది, మిలిటరీలో కాకపోతే పారామిలిటరీ ఫోర్సెస్లో ఉంటుంది.
కానీ ఒక ఏజ్ అయినప్పుడు అక్కడ కూడా వాళ్ళు పంపించేస్తారు, షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్స్ లాగా. వీళ్ళని కూడా 20 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఒక లంసమ్ అమౌంట్ తీసుకొని బయటకు వచ్చేస్తారు. ఈ స్కీమ్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు బీజేపీ అక్కడ కూడా. ఎందుకంటే అగ్నివీర్ స్కీమ్ని రాహుల్ గాంధీ అక్కడ వెళ్ళి మళ్ళీ చెప్తున్నాడు అదే మాట. కానీ రాహుల్ గాంధీ వాళ్ళ పార్టీ ఎంత డ్యామేజ్ చేశారో దానికన్నా ముందు మన అందరికి తెలుసు. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం ఎట్లా అంటే, ఒక ఫర్ ఎగ్జాంపుల్ సియాచిన్ గ్లేషియర్ తీసుకోండి. సియాచిన్ గ్లేషియర్లో లేకుంటే లే లదాక్ తీసుకోండి, ఆక్సిజన్ చాలా తక్కువ ఉంటుంది. అట్లాంటి చోట్ల మీరు ఒక 40 సంవత్సరాలు 45 సంవత్సరాలు ఈవెన్ 35 సంవత్సరాలు అయిన మనిషిని పంపించలేరు. యూ విల్ నాట్ సర్వైవ్ దేర్. అక్కడ యంగ్స్టర్సే ఉండాలి అక్కడ కంప్లీట్గా. దానికోసం మనం వరల్డ్ ఓవర్ చూస్తున్నాం, యుఎస్ కానీ ఈవెన్ జర్మనీ కానివ్వండి, ఇజ్రాయెల్లో చూడండి, చైనా చూడండి, అంత యంగ్ అయిపోయారు ఆర్మీది. ఏజ్ ఒక 25-30 కన్నా పైకి వెళ్ళలేదు. ఉన్నారు ఆఫీసర్స్ లెవెల్లో ఉంటారు, కానీ మ్యాక్సిమం ఫైటింగ్ ఫోర్స్ ఈ లెవెల్లో ఉంటారు. సో అగ్నివీర్ స్కీమ్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు వీళ్ళు. మూడవది అక్కడ ఈ అన్ఎంప్లాయ్మెంట్, హర్యానాలో అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువ. ఒకటేంటంటే ఇండస్ట్రీస్ ఉన్నాయి కానీ అక్కడ, కానీ ఈ స్కిల్ లేదు వాళ్ళకి. మన దగ్గర కూడా అంతే. మన దగ్గర తెలంగాణలో ఇట్స్ నాట్ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం, ఇట్స్ ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం. ఒక ప్లంబర్ పిలిస్తే రాడు, దొరకడు. ఒక కార్పెంటర్ పిలిస్తే దొరకడు. కానీ మన వాళ్ళకి అది ఉద్యోగం కాదు. మన ఇక్కడ ఉన్న చాలామంది యంగ్స్టర్స్కి ఉద్యోగం అంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగం, అంటే పని చేస్తే కానీ శాలరీ వస్తుంది, పెన్షన్ వస్తుంది. లేకుంటే నాకు ఒక ఐటీ కంపెనీలో ఉద్యోగం కావాలి, అది కూడా నేను సేల్స్లో వెళ్ళాను, కంప్యూటర్ ముందు కూర్చుంటాను, ఎయిర్ కండిషన్ కంప్యూటర్ ముందు కూర్చొని 5 డే వీక్ చేసుకుని 6వ 7వ రోజు పండుగ చేసుకుంటాను. ఇది వాళ్ళ స్ట్రాటజీ. అన్ఎంప్లాయ్మెంట్ సేమ్ ప్రాబ్లం హర్యానాలో కూడా. ఎడ్యుకేషన్ అంటే జాబ్ వచ్చే ఎడ్యుకేషన్ లేదు వాళ్ళకి. ఓకే, జాబ్ రావాల్సిన ఎడ్యుకేషన్ వాళ్ళ దగ్గర లేదనమాట. నెక్స్ట్ ఈ మనం చెప్పినట్లు ఈ రెస్ట్లెస్ ప్రొటెస్ట్ ఒకటి జరిగింది, బ్రిడ్జ్ భూషణ్ సార్. ఓకే, రెస్ట్లెస్, రెస్ట్లెస్ ప్రొటెస్ట్, ఫార్మర్స్ మనం మాట్లాడడం, అగ్నివీర్ మాట్లాడడం, అన్ఎంప్లాయ్మెంట్ మాట్లాడడం, నెక్స్ట్ ఇది అగ్నివీర్ గురించి మీరు ప్రస్తావించారు కాబట్టి, ఇఫ్ దే డోంట్ వీ విల్ స్టాప్ ఇట్ అంటున్నారు కాంగ్రెస్ పార్టీ. ఎవరు స్టాప్ చేస్తారంట? అదే నాకు అర్థం కదా. అది ఈ అగ్నివీర్ అనేది స్టేట్ గవర్నమెంట్ పరిధిలోది కాదు కదా. ఇదే కదా రాహుల్ గాంధీ రేకెత్తించే కాశ్మీర్కి వెళ్ళి కూడా చెప్పాడు. ఫస్ట్ మీటింగ్లో ఏం చెప్పాడు, మేము స్టేట్ కూడా తీసుకొస్తాం, మేము స్టేట్లో ఎలక్షన్ గెలవంగానని. ఇప్పుడు మార్చేశాడు ట్యూన్, ఆయన తెలిసిపోయింది ఇదంతా పబ్లిక్ కూడా అంత పిచ్చోలు కాదు, వాళ్ళు కూడా అర్థమైపోతుంది. ఇప్పుడు ఏమంటాడు, మేము సెంట్రల్లో వస్తే మేము తీసుకొస్తాం. సెంట్రల్ మీరు రావాలి కదా, అది చాలా దూరం అది. ఓకే, స్టేట్ కూడా తీసుకురావడం అంటే ఇంకా దూరం అది, అది ఇంకా ఇంపాసిబుల్ ఆల్మోస్ట్. ఎందుకంటే రాజ్యసభలో ఇప్పుడు ఆల్రెడీ బీజేపీకి మెజారిటీ ఉంది, ఇంకా బీజేపీకి ఇంకా మెజారిటీ వస్తుంది పోతు ముందుకు నెక్స్ట్ 4 ఇయర్స్లో. సో ఈ అగ్నివీర్ స్కీమ్ గురించి అదే నేను అప్పుడప్పుడు చెప్తుంటాను రాజుగారు, మీరు గమనించుంటారు, బీజేపీ కమ్యూనికేషన్ సెల్ అన్నిటికంటే వీకెస్ట్. వీళ్ళు ఒక స్కీమ్నో ఒక ప్రాబ్లమ్నో ఒక మోదీ గారి 60-70 స్కీమ్లు ఉన్నాయి, ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఆవాస్ యోజన తీసుకోండి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, అర్బన్ అండ్ రూరల్, మీరు చూసుంటారు చాలామందికి ఇల్లు వచ్చి ఉంటుంది. ఒక మనిషికి ఒక ఇల్లు రాగానే వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు మోదీ గారికి ఓటేస్తారు వాళ్ళు. కానీ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు, ఎందుకంటే అటువైపు నుంచి బ్రెయిన్ వాషింగ్ నడుస్తుంది. మనం చూసాం కటాకట్ స్కీమ్ చూసాం యూపీలో, 8,000 రూపాయలు వచ్చేస్తుంది మేము ఓటేయండి అని చెప్పేసి. ఇప్పుడు ఏమైంది, మేము గెలవలేదు కదా, మేము ఇవ్వమంటున్నారు. అంటే కర్ణాటకలో మీరు గెలిచింది కదా, అక్కడ ఇవ్వచ్చు కదా, ఆంధ్రాలో గెలిచింది కదా, తెలంగాణలో గెలిచింది కదా, అక్కడ ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వట్లేదు? అది నా ప్రశ్న. సో దిస్ ఇస్ బేసిక్లీ ద ప్రాబ్లం వీళ్ళది. సో ఈ రెస్ట్లెస్ కాకుండా రెస్ట్లెస్ ప్రొటెస్ట్ కూడా చూడండి, ఏంటి అది? పొలిటికల్ ప్రొటెస్ట్ అది. ఎందుకు జరిగింది? బజరంగ్ పూనియా లాంటి వాళ్ళకి క్వాలిఫై చేయడానికి, ఒలింపిక్స్కి క్వాలిఫై చేయడానికి వాళ్ళకి ఒక ప్రాసెస్ ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్. ఇప్పుడు కొత్త కొత్త యంగ్స్టర్స్ వచ్చేసారు చాలామంది, వీళ్ళు కొంచెం ఏజ్ అయిపోయింది వీళ్ళది. వీళ్ళకి భయం ఏంటంటే వాళ్ళతో పోటీ చేస్తే క్వాలిఫికేషన్లో ఓడిపోతారు, ఓడిపోయారు కూడా 2 టైమ్స్. ఈవెన్ బజరంగ్ పూనియా ఓడిపోయారు. ఇప్పుడు మన ఆమెను చూస్తాం, నెక్స్ట్ దట్ లేడీ హూస్ జాయిన్ నౌ, వినేష్ ఫోగట్, ఆమెని రెస్లింగ్ కోటా నుంచి, ఫెడరేషన్ కోటా నుంచి పంపించారు. షీ డిడ్ క్వాలిఫై. క్వాలిఫై చేయకపోతే కూడా రెస్లింగ్ ఫెడరేషన్కి ఒక కోటా ఉంటుంది డబ్ల్యూఎఫ్ఐకి, దాని నుంచి పంపించారు. సరే, బ్రిజ్ భూషణ్ ఏం చేశాడో మనకు దాంతో సంబంధమే లేదు. ఇఫ్ యాస్ బి పనిష్డ్, యాస్ బి పనిష్డ్. వీళ్ళిద్దరూ కాంగ్రెస్ పార్టీలో చేరడం బీజేపీకి ఏమైనా డిసడ్వాంటేజ్? స్టార్ పవర్ అంతే. ఆల్రెడీ హర్యానాలో రెస్లింగ్ అనేది ఒక వే ఆఫ్ లైఫ్. అక్కడ అఖాడాలు నడుస్తుంటే చాలామంది రెస్ట్లెస్ హర్యానా నుంచి వస్తారు, కొంతమంది ఇప్పుడు యూపీ నుంచి మొదలైంది. ఈ బ్రిజ్ భూషణ్ కొట్లాడ కూడా అది బీజేపీ వాళ్ళు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే, యూపీ ఫ్యాక్షన్ వర్సెస్ హర్యానా ఫ్యాక్షన్. ఓకే, యూపీలో రెస్లింగ్ డామినేట్ చేసేది అఖిలేష్ యాదవ్. దానికోసం అఖిలేష్ యాదవ్ ఒక్క మాట చెప్పలేదు బ్రిజ్ భూషణ్ వ్యతిరేకంగా. రాహుల్ గాంధీ చెప్తున్నాడు కానీ అఖిలేష్ అస్సలు నోరు తెరవట్లేదు. బికాజ్ అక్కడ యూపీ రెస్లింగ్ ఫెడరేషన్కి ఏం కావాలంటే వాళ్ళకి అప్పర్ హ్యాండ్ కావాలి, హర్యానా వాళ్ళమ్మ అప్పర్ హ్యాండ్ ఇవ్వనట్లేదు. సో వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు వీర క్యాండిడేట్స్ని. వాళ్ళు ఏమంటారు, మా క్యాండిడేట్స్ మీరు పాత్రలను తీసుకుంటలేరు, పాత్రలను కూడా తీసుకోవాలి సార్. అది ఇట్స్ అ డిఫరెంట్ పాలిటిక్స్ ఆల్టుగెదర్.
కానీ హర్యానాలో బేసిక్ పాలిటిక్స్ డెవలప్మెంట్ అనేది కాదు. ఎందుకంటే డెవలప్మెంట్ అనేది అక్కడ పక్కన పెట్టేశారు. ఇప్పుడు డెవలప్మెంట్ ఉంది హర్యానాలో. మీరు హర్యానా మీరు చూస్తే ఈవెన్ ఢిల్లీ చుట్టువైపు ఉన్న నేషనల్ క్యాపిటల్ రీజన్ నుంచి చాలా మటుకు డెవలప్మెంట్ జరుగుతుంది. కార్ యూనిట్లు వచ్చినాయి, చాలా కంపెనీస్ వచ్చినాయి, వీళ్ళంతా పొలాలన్నీ అమ్మేసుకొని డబ్బులు సంపాదించుకొని కూర్చున్నారు పక్కన. దానికోసం మనం చూస్తున్నాం ఈ ఫార్మర్స్ ప్రొటెస్ట్ కూడా ఎవరు చేస్తున్నారు మన అందరికి తెలుసు. ఆర్థియాస్ అని అక్కడ ఏజెంట్స్ ఉంటారు, వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. వాళ్ళు స్పాన్సర్ చేసి ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు ఈ నడిమిట్లో నాకు టమాటా మీకు 10 రూపాయలు తీసుకొస్తే వాళ్ళు 5 రూపాయలు యాడ్ చేసి 15 రూపాయలు బయటకు పంపిస్తారు, బయట 35 రూపాయలకి అమ్ముకుంటారు. మీరు కూర్చొని కూర్చొని 5 రూపాయలు తింటారు కిలోకి ఏం చేయకుండా. వాళ్ళు స్పాన్సర్ చేసిన అజిటేషన్ అది కూడా బీజేపీ హ్యాండిల్ చేయలేకపోయింది. ఇప్పుడేమో సుప్రీంకోర్టు ఒక కమిటీని పంపించారు వీళ్ళతో మాట్లాడడానికి, ఏదో శంభు బార్డర్ బ్లాక్ చేసింది. సో హర్యానా ఎలక్షన్ అనేది ఇప్పుడు MSP గ్యారంటీ గురించి మాట్లాడుతున్నాం, మినిమం సపోర్ట్ ప్రైస్ అది కూడా ఒక ఇష్యూ ఈ ఎలక్షన్లో. ఏమో అన్నారు అన్ని ప్రోడక్ట్స్కి అంటే ఒకటే మన వరి ఒకటే కాదు మిగతా అన్నిటికీ మీరు మాకు మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వాలంటున్నారు. అది లీగలీ మ్యాండేటెడ్ కాదు. కాంగ్రెస్ ఇన్ని సంవత్సరాలు పరిపాలించింది, 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు అయితే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కదా. కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు తీసుకురాలేదు, ఎందుకంటే ఈ మినిమం సపోర్ట్ ప్రైస్కి లీగల్ బ్యాకింగ్ లేదు, కాన్స్టిట్యూషన్లో ఎక్కడ లేదు, చట్టం లేదు. తీసుకురావాలి కదా చట్టం, ఎవరు చేస్తారు? కాంగ్రెస్ వాళ్ళు చేయాలి కదా, అవి చేయలేదు వాళ్ళు ఆ టైంలో. ఇప్పుడు ఏమంటారు బీజేపీ వాళ్ళు చేయమంటున్నారు. అది చేస్తే మన టోటల్ బడ్జెట్ది 60% పోతుంది, 60% టోటల్ బడ్జెట్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఏ పండించినా తీసుకొని చేసేస్తాడు, నాకు మినిమం సపోర్ట్ ప్రైస్ కావాలంటాడు. ఇప్పుడే మన వరి దానికే మనం చాలా మటుకు డబ్బులు ఖర్చు పెడుతున్నాం, మన FCA గోడౌన్స్ అంతా ఫుల్ అయిపోయింది. దానికోసం గవర్నమెంట్ ఇప్పుడు కూడా ఫ్రీ రైస్ ఇసుకుంటూ వెళ్తున్నారు, ఎందుకంటే ఖాళీ చేయాలి కదా గోడౌన్స్ కూడా. సో హర్యానా ఎలక్షన్లో ఈ పాయింట్స్ అది ఒక. ఇంకోటి ఇన్ఫ్లేషన్ కూడా ఉందండి, రీటైల్ ఇన్ఫ్లేషన్ హర్యానాలో చాలా ఎక్కువ. అది ఎందుకు అర్థం కావట్లేదు, అది ఫ్యూయల్ సర్చార్జ్ దాన్ని నడుస్తుందా లేకుంటే ఈ అక్కడున్న లోకల్ ప్రొడక్షన్ లేకుండా నడుస్తుంది, కానీ ఎసెన్షియల్ గుడ్స్ సర్వీస్ చాలా ఎక్కువైంది అక్కడ. నేషనల్ లెవెల్ ఇన్ఫ్లేషన్ పడిపోతే కూడా స్టేట్ లెవెల్లో ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ ఉంది అక్కడ. సో ఈ 5-6 ఇష్యూస్ మీదనే ఈ క్యాంపెయిన్ ఉండబోతుంది డెఫినెట్గా. దీనికి ఇంకా ముందుకెళ్ళి చూడాలి, ఎందుకంటే హర్యానాలో వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కూడా కొన్ని క్యాంపెయిన్స్ అని లాంచ్ చేశారు. అది ఎట్లా పనికి వస్తుందో, అది పనికి వస్తుందో, అది రా ఎట్లా పక్కన పడిపోతుందో చూడాల్సిందే. చివరిగా సురేష్ గారు, బీజేపీ చేసిన కొన్ని స్ట్రాటజిక్ మిస్టేక్స్ చెప్పారు, అండ్ అంటే కొన్ని అంశాలని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయిందని చెప్పారు. ఫార్మర్స్ ప్రొటెస్ట్ కానీ, రెజిలెన్స్ ప్రొటెస్ట్ కానీ కొన్ని అంశాలని మీరు ప్రస్తావించారు. అయితే ఈ ఎన్నికలకు కొద్ది రోజులు ఐ థింక్ పెద్ద ఎక్కువ కాలం కాలేదనుకుంటా, ఖట్టర్ని తప్పించి, మనోహర్ లాల్ ఖట్టర్ని తప్పించి నయాబ్ సింగ్ని షైనీని తీసుకొచ్చారు. వాజ్ ఇట్ ఏ గుడ్ మూవ్ ఆర్ ఇదేమైనా బెడ్స్ కొట్టిందా? అది బేసిక్లీ క్యాస్ట్ క్యాల్కులేషన్ ఉండే అక్కడ, ఎందుకంటే జాట్ నాన్ జాట్ కాంబినేషన్ చాలా నడుస్తుంది అక్కడ. దాని తర్వాత బ్యాక్వర్డ్ కాస్ట్ ఒకటి నడుస్తుంది అక్కడ, ఎస్సీ ఎస్టీస్ ప్రాబ్లం ఉంటుంది. బీజేపీ 3 రాష్ట్రాల్లో గెలిచినప్పుడు, ఎలక్షన్ గెలిచినప్పుడు 3 రాష్ట్రాల్లో మీరు చూసుంటారు, ఛత్తీస్గఢ్లో ఒక టైప్ తీశారు, మధ్యప్రదేశ్లో ఇంకో సీఎం చేశారు, రాజస్థాన్లో 3 కొత్త వాళ్ళు. కానీ క్యాస్ట్ కాంబినేషన్ మంచిగా వాడు, ఒకసారి బ్రాహ్మణ్ పెట్టేస్తే ఇంకోసారి షెడ్యూల్ కాస్ట్ పెట్టారు, ఇంకోసారి ఓబీసీ పెట్టారు. సో దే హావ్ టేకెన్ కేర్ ఆఫ్ ద క్యాస్ట్ క్యాల్కులేషన్. హర్యానాలో కూడా అదే జరిగింది. కానీ హర్యానాలో బీజేపీ ప్రాబ్లం ఏంటంటే, బీజేపీకి ఉన్న ఒక కంఫర్ట్ ఫ్యాక్టర్, ఇన్ని రోజులు గెలిచాం కదా ఇంకేమవుతుందా అని చెప్పేసి. సో మనోహర్ లాల్ ఖట్టర్ని తీసి పక్కన పెట్టింది మంచిదా అంటే ఇట్ వాజ్ నాట్ ఎ గుడ్ మూవ్. కానీ బీజేపీకి ఒక సేవింగ్ గ్రేస్ ఉండే, ఎందుకంటే చూసాం ఈ ఎలక్షన్లో అందరూ అన్నారు హర్యానాలో అసలు బీజేపీ ఒక్క సీటు కూడా గెలవదన్నారు, ఒక్కటి కూడా రాదన్నారు, కానీ 5 గెలిచారు. ఇట్ ఈస్ అ గుడ్ మూవ్, అంత తప్పేం లేదు. మనం యూపీ అంతా చూస్తే, మహారాష్ట్ర చూస్తే అంత పెద్ద డ్యామేజ్ చాలా చిన్న స్టేట్, ఇంకోటి ఉన్నది 10 లోక్సభ స్థానాలు, దాంట్లో 5 గెలిచిందంటే విచ్ ఇస్ గుడ్ ఇనఫ్. కాంగ్రెస్కి గెలిచారు, సరే కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ అసెంబ్లీలో చూస్తే వాళ్ళకి 30 సీట్లు వచ్చినాయి 90లో 2019 అప్పుడు లాస్ట్ జరిగిన ఎలక్షన్లో. సో ఈసారి కూడా నేను అదే చెప్తున్నాను, మళ్ళీ కాంగ్రెస్ అక్కడ అన్నిటికంటే, ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ టైప్ అన్నారు, అన్నీ మాట్లాడుకున్నా అయిపోయిందన్నారు, ఇప్పుడు న్యూస్ వస్తుంది ఏంటి వీళ్ళ టైపే లేదు, ఆమ్ ఆద్మీ పార్టీ 50 సీట్లు పోటీ చేయబోతున్నారంట. 50 సీట్లలో వాళ్ళు 10,000 నుంచి 30,000 ఓట్లు గుంజుకుంటే కాంగ్రెస్ ఓడిపోతారు. దట్ ఈస్ గోయింగ్ టు బి కీ ఫ్యాక్టర్ డ్యామేజ్, ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీకి అంత పెద్ద అక్కడ ఏమి ఇంపాక్ట్ ఏం లేదు. వాళ్ళకి దీనికన్నా ముందు ఇచ్చిన 1 లోక్సభ సీటు ఓడిపోయింది, ఎందుకంటే లాస్ట్ 2024 లోక్సభలో వీరిద్దరు అలయన్స్లో ఉన్నారు. కానీ ఈసారి అలయన్స్లో లేరు, ఇప్పుడు అదే లేటెస్ట్ న్యూస్ వస్తుందన్నమాట. కాంగ్రెస్ 10 సీట్లు ఇస్తానారంట, వీళ్ళు 10 అడిగారు వాళ్ళు 7 ఇస్తానారంట, ఇప్పుడేమంటే మేము 50 సీట్ల పోటీ చేస్తామంట. అది టిపికల్ ఆమ్ ఆద్మీ పార్టీ బ్లఫ్. అది రాఘవ్ చద్దాజ్ ఇన్ఛార్జ్ ఫర్ ద క్యాంపెయిన్, వాడు మెస్అప్ చేసేస్తాడు 100%. వీడు గెలవకపోతే నేను మునిగినా కానీ నిన్ను కూడా తీసుకొని మునుగుతానే ఆ పాలసీకి వచ్చేస్తారు వీళ్ళు, అదే నడుస్తుంది అక్కడ. సురేష్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటికైతే మీ అనాలిసిస్ ప్రకారం 50-50 కేక్ వాక్ అయితే ఎవరికీ ఉండకపోవచ్చు, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ. లెట్స్ సీ ఏం జరుగుతుందో చూద్దాం. అక్టోబర్ 8న మనం
రిజల్ట్ చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కొన్ని అంశాలను హ్యాండిల్ చేయడంలో అంత సమర్థవంతంగా పని చేయలేకపోయింది అనేటువంటి విశ్లేషణలు వాదనలు వినబడుతున్నాయి. బట్ అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ కూడా అంత ఈజీగా లేదు, రెండు పార్టీలకి సమాన అవకాశాలు ఉన్నాయని అభిప్రాయం వ్యక్తమవుతుంది. 50-50 బట్ చూడాలి ఈ తక్కువ సమయంలో ఏ పార్టీ ఓటర్ల యొక్క మనసును గెలుచుకోగలుగుతుంది అనేది చూడాల్సి ఉంది. ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం. కీప్ వాచింగ్ NHTV. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.